ఒక్కమాట మేము ఖచ్చితంగా చెప్పాల్సింది ఏందంటే అబద్ధాల పునాదుల మీదనే బీజేపీ ప్రభుత్వం నడుపుతుంది అదే విధంగా పార్టీని కూడా నడుపుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఒక బాధ్యత కలిగినటువంటి పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు అంటే ప్రజలకు ఏది పడుతది నమ్ముతారనే ఉద్దేశంతోటి ఏదంటది మాట్లాడడం ఎన్ని అబద్ధాలు ఈ రోజు దళిత బంధుకు సంబంధించి కూడా పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు ఏమంటున్నారు కంప్లైంట్ చేసింది వాళ్ళే మళ్ళా మీదకి వెళ్ళి మేమే ఆపిచ్చామని మాట్లాడుతున్నారు ఇది ఎంత దారుణం అంటే ఇగ ప్రూఫ్ ఎలక్షన్ కమిషన్ నుంచి ఇది ఒక ఈటల రాజేందర్ గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ ను మనం ఆర్టీఏ ద్వారా తీసుకున్నటువంటి లెటర్ ఇది అబద్ధం అని చెప్పొచ్చున ఖచ్చితంగా ఈటల రాజేందర్ గారు ఏ డేట్ లో అంటే 24 సెప్టెంబర్ ఆయన ఖచ్చితంగా కంప్లైంట్ ఇచ్చి చాలా వేరియస్ కంప్లైంట్స్ ఉన్నప్పటికీ రాజేందర్ గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీదనే దళిత బంధు ఆగిందని ఖచ్చితమైన ఆధారం దీన్ని కూడా బుకాయించేటువంటి పరిస్థితి ఈ రోజు మళ్ళీ ఏమంటున్నారు ఈ దళిత బంధును మేమే ఆపినామని చెప్తున్నారు ఇప్పుడు మేమే ఈ స్కీమ్ ను తీసుకొచ్చినటువంటి వాళ్ళం మేము ఆపే వాళ్ళం అయితే 17000 అకౌంట్లలో డబ్బులు వేసి ఈ స్కీమ్ ను లాంచ్ చేసి అనేక యూనిట్స్ ఇప్పుడు వరుసగా వస్తున్నటువంటి క్రమంలో ఇంత దారుణమైనటువంటి అబద్ధాలు చెప్పడం అనేటువంటిది ఒక పార్లమెంట్ సభ్యునిగా ఒక రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నటువంటి బండి సంజయ్ కైతే తగదు అంటే మీ అబద్ధాలు ఒక్కసారి నమ్ముతారు రెండుసార్లు నమ్ముతారు మూడోసారి ఇప్పటికే అబద్ధాలు చెప్తారు అనేది ప్రపంచానికి మొత్తం తెలిసిపోయింది మీరు చెప్పినా నమ్మరు అదే విధంగా ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఇక్కడ సీఎం గారి సభ 27వ తారీఖు పెట్టాలనేటువంటిది పార్టీలో ఇదివరకే నిర్ణయం జరిగింది దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరిగిన తర్వాత మీరు ఈసీకి చెప్పి సభ పెడితే మాకు పుట్టగద్దలు ఉన్నాయని తెలిసి ఆ సభను వాయిదా వేయించేటువంటి ప్రయత్నం అధికారం ఉంది కదా చేతులని చెప్పేసి మీరు ఈసీకి కంప్లైంట్ చేసి ఆ నిబంధనలనే సడలించి మరి ఒక 1000 మందికి పరిమితం చేసినటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయం సభను మీరే రద్దు చేయించారు ఇయాల ఏమంటుండు ఎంత దరిద్రంగా మాట్లాడుతున్నారంటే అసలు మీరా ముఖం చూపించగలిగేది మేమా ప్రజలకు ఏం తక్కువ చేసింది ప్రభుత్వం బాజాప్తగా ప్రజల ముందు గర్వంగా నిలబడగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ మా గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు ఏముందని 7 సంవత్సరాల్లో ఏ మెలగబెట్టినారు ఎవరికి ఏం చేసిరని ఈ దళిత బంధును ఆపి మీరు ఒక పాపం ముల్లగట్టుకున్నారు ఇంకా కొంతమంది దళితులకు ఆ దళిత బంధు వచ్చేటువంటి ఆ ప్రక్రియను ఆపగలిగినారు కొంతసేపు ఆపగలుగుతారు అదొక పరిచాచిక ఆనందం తప్ప ఇంకొకటి కాదు అదే విధంగా మీరు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో ఇదే ఎన్నికల సమయంలో మీ ముఖ్యమంత్రులకేమో సభలకు అనుమతులు ఇస్తారు ఇక్కడ మాత్రం సీఎం సభను జరగకుండా నిబంధనలు సడలించి పెట్టినటువంటి సభను మీరు ఆపే ప్రయత్నం చేసింది నిజం అంటే ఇందాక మా మంత్రి గారు చెప్పినట్టు ఏం మాట్లాడినా అబద్ధాలే ఒక్క నిజం చెప్పే ప్రయత్నం చేయరు ఈరోజు వరి గురించి కూడా మాట్లాడితే అసలు ఈ దేశానికే అన్నం పెట్టే రాష్ట్రంగా ఉన్నటువంటిది తెలంగాణ రాష్ట్రం అతి తక్కువ సమయంలో ఇక్కడ రైతాంగానికి అన్ని సౌకర్యాలు కల్పించి ఈరోజు కావలసినంత పంటను తీస్తున్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మరి మీరు ఎవరి అనుమతితోటి నల్ల చట్టాలు తీసుకొచ్చిండ్రు ఎవరన్నా రైతుల మిమ్మల్ని కోరిండ్రా 24 గంటల కరెంటు వాడుకొని
బ్రహ్మాండంగా పంటలు తీసుకుంటున్నటువంటి సందర్భంలో ఒక డిస్టర్బెన్స్ రైతులను మరి ఇది ఆదుకునే పని మిమ్మల్ని ఎవరు అడిగిండు ఈ రోజు కరెంట్ మీటర్లు పెట్టాలనేటువంటి ఆ ప్రయత్నం ఆ చట్టం రాష్ట్ర ప్రభుత్వాల మీద మీరు తీసుకొచ్చేటువంటి ఒత్తిడి ఎవరు అడిగిండు ఇది మీరు రైతులను ఆదుకున్నట్ట నాశనం చేసినట్ట అదే విధంగా వరికల్లాలు ఎత్తేయాలని అసలు వరిధాన్యం పండించొద్దని చెప్పింది కేంద్ర ప్రభుత్వం కాదా పోయిన సంవత్సరం కూడా అసలు కొనొద్దని చెప్పింది ఆదేశాలు ఇచ్చింది మీరు కాదా ఇయల మళ్ళ వచ్చి వరి కావాలంటే బీజేపీకి ఓటేయండి ఊరి కావాలంటే టిఆర్ఎస్ కి ఓటేయండి అని ఇంత దుర్మార్గమైనటువంటి ప్రచారం చేయడంలో మరి అర్థం ఏందో మాకు అర్థం కావడం లేదు ఇది మొత్తంగా చెప్పాలంటే బీజేపీ పార్టీనే అబద్ధాల కోర్ పార్టీ ఈ రోజు ఎన్నికలలో ఎట్లైనా ఓడిపోతామని వాళ్ళకి తెలుసు మరి ఈ రోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలు గతం నుంచి జరుగుతుంటే కూడా ఈ ఎన్నికలలో కేవలం కొన్ని అబద్ధాలు చెప్పి 10,000 ఇస్తారని 20,000 ఇస్తారని ఓటుకు అంటే ప్రజల యొక్క మైండ్ అంటే మూడు చెడగొట్టి మరి రేపు వాళ్ళు ఈ యొక్క ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ కూడా మాయమాటలు ప్రజలు నమ్మద్దు ఎందుకంటే గత 7 సంవత్సరాల చరిత్రలో టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అన్ని వర్గాల యొక్క మేలు కోరినటువంటి ప్రభుత్వం అందరి యొక్క సంక్షేమాన్ని కోరినటువంటి ప్రభుత్వం అని ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు మరి ముఖ్యంగా హుజరాబాద్ ప్రజలకు తెలుసు కాబట్టి మీరు అబద్ధాలు చెప్పినంత మాత్రాన ప్రజల్లో మార్పు వస్తాను అనుకోవడం తప్పు ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీనే హుజరాబాద్ నియోజకవర్గంలో బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో మేము గెలవబోతా ఉన్నాం ఓటమి భయంతో మీరు మాట్లాడేటువంటి మాటలు తప్ప ఇంకోటి కాదు ఇటువంటి మాటలు ప్రజలు క్షమించరు సహించరని ఈ సందర్భంగా తెలియజేస్తాను।